హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూడ్. ఫ్రెండ్స్, మనకు రెడ్మీ నోట్ 7 మొబైల్ అనౌన్స్ అయిన దగ్గర నుంచి ఈ మొబైల్ గురించి ఒక టాపిక్ అనేది చాలా మాట్లాడుకుంటున్నారు. అదేంటి అంటే 48 మెగాపిక్సెల్. సో దీనిలో యూజ్ చేసే 48 మెగాపిక్సెల్ కెమెరా నిజమా అబద్ధమా అని చెప్పేసి చాలామందికి చాలా రకాల డౌట్స్ ఉన్నాయి కదా. సో వాటన్నిటిని ఈ వీడియోలో క్లియర్ చేసేద్దాం. సో ఈ రెడ్మీ నోట్ 7 మొబైల్ యూజ్ చేసి నేను చాలా వీడియోస్ క్యాప్చర్ చేశాను, చాలా ఫొటోస్ క్యాప్చర్ చేశాను, డే లైట్లో క్యాప్చర్ చేశాను, నైట్లో కూడా కొన్ని ఫొటోస్ క్యాప్చర్ చేశాను. సో వాటన్నిటిని నేను మీకు చూపిస్తాను. అంతేకాకుండా గూగుల్ కెమెరా ఏదైతే ఉంటుందో, జీ క్యామ్ అంటూ ఉంటాం కదా, దాన్ని యూజ్ చేసి కూడా నేను ఫొటోస్ క్యాప్చర్ చేశాను, వీడియోస్ క్యాప్చర్ చేశాను. అయితే చాలా మొబైల్స్కి ఏంటి అంటే మనకు కెమెరా టు ఏపీఐ ఎనేబుల్ అయ్యి రాదు. ఈ మొబైల్ వచ్చింది అంటే ఇందులో మనం జీ క్యామ్ ఇన్స్టాల్ చేసుకోవడానికి మొబైల్ని రూట్ చేయడం, లేకపోతే కొన్ని కమాండ్స్ ఉంటాయి కదా, కమాండ్స్ని ఇన్స్టాల్ చేయడం, ఇవి టైప్ చేయడం, అవన్నీ ఏం అవసరం లేదు. డైరెక్ట్ నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను, ఆ లింక్ ద్వారా మీరు దీనిలో డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఈ మొబైల్ అనేది మీకు 28th రోజు మన ఇండియాలో లాంచ్ అవ్వబోతుంది. సో అప్పుడు దీన్ని పర్చేస్ చేయవచ్చు. సో అసలు విషయానికి వచ్చేద్దాం. దీనిలో యూజ్ చేసిన కెమెరా 48 మెగాపిక్సెల్ నిజమా అబద్ధమా అని అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే నిజము అబద్ధము. ఏంటి ఒక్క మాటలో చెప్పాలని చెప్పేసి రెండు మాటలు చెప్తాను అనుకుంటున్నారా? సో ఫ్రెండ్స్ చూడండి, యాక్చువల్లీ దీనిలో యూజ్ చేసిన సెన్సార్ ఏంటి అంటే సామ్సంగ్ వాళ్ళకి సంబంధించిన GM1 సెన్సార్. సో అది 48 మెగాపిక్సెల్ ఏదైతే ఉంటుందో దానికి సపోర్ట్ చేస్తుంది. అయితే అది మనకు హార్డ్వేర్ పరంగా కాకుండా సాఫ్ట్వేర్ పరంగా అన్నట్టు. అంటే ఇప్పుడు చూడండి, జనరల్గా ప్రతి మొబైల్కి లేకపోతే ఏ డిజిటల్ DSLR తీసుకున్నా దేన్ని తీసుకున్నా దానిలో మనకు సెన్సార్ అంటుంది. ఓకే, సో ఆ సెన్సార్ అనేది ఫొటోస్ని క్యాప్చర్ చేసినప్పుడు ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ని మాత్రమే క్యాప్చర్ చేస్తుంది. ఓకే, సో మరి ఆ బ్లాక్ అండ్ వైట్లో మనకి ఇప్పుడు డైరెక్ట్ ఇట్లా నేను ఇప్పుడు మీకు కనిపిస్తున్నాను చూసారా, కనిపించేటప్పుడు నేను మీకు కలర్లో కనిపిస్తున్నాను, బ్లాక్ అండ్ వైట్లో కనిపిస్తున్నానా? కలర్లో కనిపిస్తున్నాను కదా. సో ఇటువంటి కలర్స్ని క్యాప్చర్ చేయాలి అంటే దాని మీద మనకు బేర్ ఫిల్టర్ అని ఉంటుంది. సో అది ఉంటుంది అన్నట్టు. ఆ బేర్ ఫిల్టర్ ఉంటే ఏం చేస్తారంటే, ఆ బేర్ ఫిల్టర్ ద్వారానే ఏం జరుగుతుంది అంటే ఈ కలర్స్ ఏవైతే ఉన్నాయో ఆ కలర్స్ అనేవి అన్నీ క్యాప్చర్ అవుతూ ఉంటాయి. సో ఈ బేర్ ఫిల్టర్లో మనకు ఎలా ఉంటుంది అంటే కలర్ రేషియో ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మనకి ఏ కలర్ అయినా సరే కనిపించాలి అంటే దానిలో ముఖ్యంగా 3 కలర్లు ఉండాలి, రెడ్, గ్రీన్, బ్లూ. ఈ 3 కలర్లు ఉంటేనే మీకు ఏంటంటే వేరే ఏ కలర్ అయినా సరే మనకు ప్రొడ్యూస్ చేసి కనిపిస్తుంది. సో ఇప్పుడు మీకు ఇంకా ఎగ్జాంపుల్ అర్థం కావాలి అంటే, మీరు ఏదైనా పెయింట్ షాప్కి వెళ్ళారనుకోండి, అంటే మీరు డిస్టెంబర్ కోసమో పెయింట్ కోసం ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ మీకు డైరెక్ట్ అన్ని కలర్స్ రెడీ ఉండవు. అంటే మీకు ఒక అది ఇస్తారు కదా క్యాటలాగ్, ఆ క్యాటలాగ్లో మీకు ఏ కలర్ కావాలి అని మనం చూపించినప్పుడు డైరెక్ట్ బాక్స్లో నుంచి ఆ కలర్ తీసి ఇవ్వరు వాళ్ళు. రకరకాల కలర్స్ ఉంటాయి చూసారా, సో ఆ రకరకాల కలర్స్ అన్నింటిని కలిపి ఒక కలర్లాగా క్రియేట్ చేసి మనకి ఇస్తారు అన్నట్టు. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ లైట్ రెడ్ అడిగారనుకోండి, లేకపోతే లైట్ పింక్ అడిగారనుకోండి, సో అటువంటిప్పుడు దానిలో ఎంత కలర్ గ్రీన్ కలర్ మిక్స్ చేయాలి, ఎంత కలర్ రెడ్ కలర్ మిక్స్ చేయాలి, ఎంత కలర్ బ్లూ కలర్ మిక్స్ చేయాలి అనేది వాళ్ళ దగ్గర ఒక టేబుల్ ఉంటుంది. ఓకే, సో ఆ టేబుల్లో అంత కలర్స్ మిక్స్ చేసి మనకు ఆ లైట్ పింక్ కలర్ లాంటివి ఇచ్చేస్తారన్నట్టు. సో ఎందుకు చెప్పాను అంటే మనకి ఏ కలర్ కావాలన్నా కూడా రెడ్, గ్రీన్, బ్లూ ఈ 3 కలర్లు కలిస్తేనే మనకు ఒక కలర్ అనేది క్రియేట్ అవుద్ది. ఓకే, సో మన మనుషుల కళ్ళు ఏవైతే ఉన్నాయో గ్రీన్ కలర్ని గ్రహించలేవు. ఓకే, సో అందుకోసం ఏం చేస్తారంటే మన గ్రీన్ కలర్కి సంబంధించిన క్వాంటిటీ ఏదైతే ఉంటుందో దాన్ని ఈ బేర్ ఫిల్టర్లో ఎక్కువ పెడతారన్నట్టు. అంటే ఇప్పుడు మనం ఒక 100% తీసుకుంటే దానిలో 25% బ్లూ కలర్వి ఉంటాయి, 25% రెడ్ కలర్వి ఉంటాయి, 50% ఏదైతే ఉంటుందో గ్రీన్కి సంబంధించిన కలర్స్ ఉంటాయి అన్నట్టు. సో ఈ కలర్స్ అనేవన్నీ ఎక్కడ స్టోర్ అవుతూ ఉంటాయంటే ఇంతకుముందు బేర్ ఫిల్టర్ అన్నాం కదా, సో అక్కడ ఉండే పిక్సెల్స్ ఏవైతే ఉంటాయో ఆ పిక్సెల్స్ మీద మనకి చూపిస్తుంటుంది అన్నట్టు, కలర్స్ అనేవి చూపిస్తుంటాయి. అంటే ఇక్కడ మీకు ఒక్కొక్క పిక్సెల్ ఏదైతే ఉంటుందో, పిక్సెల్ అంటే ఒక బాక్స్ అనుకోండి. ఓకే, ఇప్పుడు చూడండి, మీరు ఏదైనా ఒక ఫోటోని జూమ్ చేశారనుకోండి, బాగా జూమ్ చేశారనుకోండి, బాగా జూమ్ చేసిన తర్వాత మీకు అది ఏమవుతుంది అంటే మొత్తం పగిలిపోతుంది కదా. పగిలిపోయిన తర్వాత అక్కడ చిన్న చిన్న బాక్స్ లాంటివి కనిపిస్తాయి సరే, సో ఆ బాక్స్ని ఏమంటామంటే మనం పిక్సెల్ అంటాం అన్నట్టు. పిక్సెల్స్ అనేవి ఎన్ని ఎక్కువ ఉంటే మనం ఫోటోని అంత ఎక్కువ జూమ్ చేసుకోవచ్చు అన్నట్టు. అయితే ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫోటో యొక్క క్లారిటీ అనేది ఎన్ని పిక్సెల్స్ అనే దాని మీద మాత్రమే డిపెండ్ అయి ఉండదు. సో దాంట్లో మనం యూజ్ చేసిన సెన్సార్ ఏంటి, అంతేకాకుండా పిక్సెల్ యొక్క సైజ్ ఉంటుంది చూసారా, ఆ సైజ్ ఆధారంగా కూడా ఆ మొబైల్ యొక్క కెమెరా క్లారిటీ ఎంత బాగుంటుంది అనేది ఆధారపడి ఉంటుంది. అయితే ఇక్కడ మనకు రెడ్మీ నోట్ 7లో వాడిన సెన్సార్ ఏంటి, సామ్సంగ్ GM1 సెన్సార్ అని మనం మాట్లాడుకున్నాం కదా. సో ఈ సెన్సార్ ఏం చేస్తుంది అంటే మనకు 4 పిక్సెల్స్ ఉంటాయి చూసారా, సో 4 పిక్సెల్స్ని కలిపేసి ఒక పిక్సెల్ లాగా మారుస్తారన్నట్టు. సో జనరల్గా పిక్సెల్ సైజ్ 0.8 మైక్రాన్స్ అనుకోండి. సో ఇప్పుడు ఇక్కడ మనకు 4 పిక్సెల్స్ కలిపేసి దాని మైక్రాన్ సైజ్ ఎంత అవుతుంది అంటే 1.6 మైక్రాన్స్ అవుద్ది. సో ఇక్కడ మైక్రాన్ సైజ్ అంటే పిక్సెల్ సైజ్ అంటాం అన్నట్టు. ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క సైజ్ మెజర్ చేయడానికి ఒక మెజర్మెంట్ ఉంటుంది కదా. సో అలా ఇక్కడ మనకు పిక్సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మెజర్ చేయడానికి
ఈ మైక్రాన్స్ అన్నట్టు. ఓకే, సో ఇక్కడ 1.6 మైక్రాన్స్ అంటే మీకు చాలా హై ఎండ్ డివైజెస్ ఉంటాయి సార్. పెద్ద పెద్ద డివైస్లలో కూడా మీకు ఈవెన్ గూగుల్ పిక్సెల్లో కూడా ఇంత పెద్ద మైక్రాన్ సైజ్ చూడడానికి మీకు కల్పించదు. సో అలాగే సామ్సంగ్ GM1 సెన్సార్ ఏం చేస్తా అంటే ఇక్కడ క్వాడ్ లేయర్ అంటూ ఉంటాం చూసారా, సో పిక్సెల్ బిన్నింగ్ అంటాం. ఓకే, సో అంటే అర్థం ఏంటంటే 4 పిక్సెల్స్ని కలిపేసి ఒక పిక్సెల్ లాగా తీసుకుంటుంది అన్నట్టు. సో ఇక్కడ మనం రెడ్మీ నోట్ 7 గురించి మాట్లాడినట్టయితే ఇది పిక్సెల్ బిన్నింగ్ని యూజ్ చేస్తుంది అన్నట్టు. అంటే మనకు బేర్ ఫిల్టర్ అంటారు సార్, క్వాడ్ బేర్ ఫిల్టర్. ఓకే, సో దాని ఆధారంగా ఒక్క పిక్సెల్లోనే 4 పిక్సెల్స్ వచ్చే విధంగా ఇస్తా అన్నట్టు. అంటే మనం ఒక ఫోటోని క్యాప్చర్ చేసామనుకోండి, ఓకే, సో ఆ ఫోటో క్యాప్చర్ చేసినప్పుడు ఉండే క్లారిటీతో జూమ్తో పోల్చుకున్నట్టయితే ఇంకా 4 రెట్లు ఎక్కువ జూమ్ అవుతుందని మనం అనుకోవచ్చు అన్నట్టు. అంటే అంత పిక్సెల్స్ ఎక్కువ ఉంటాయని మనం అనుకోవచ్చు, 4 రెట్లు పిక్సెల్స్ ఎక్కువ ఉంటాయని చెప్పేసుకోవచ్చు. ఎందుకు అని అంటే ఒక్క పిక్సెల్లోనే 4 పిక్సెల్ని దీనిలో ఇమడుతున్నారు అన్నట్టు. సో లేదా రెడ్మీ నోట్ 7తో క్యాప్చర్ చేసిన ఫోటో ఏదైతే ఉంటుందో దాన్ని అప్స్కేలింగ్ చేయడం ద్వారా, అంటే మనం ఫోటోస్ క్యాప్చర్ చేసి 12 మెగాపిక్సెల్ కాకపోతే ఇక్కడ మనం 12 x 4 అని ఎందుకు అంటున్నాను అంటే ఒక్కొక్క పిక్సెల్లో మళ్ళీ ఇంకా 4 పిక్సెల్స్ ఉంటాయి అన్నట్టు. సో ఇలా సాఫ్ట్వేర్ ద్వారా, ఓకే, సాఫ్ట్వేర్ గిమ్మిక్ ద్వారా ఏం చేస్తున్నారు అంటే మనకు దీన్ని 48 మెగాపిక్సెల్ అని చెప్తున్నారు. సో మనకు ఒక విధంగా చెప్పాలి అంటే 48 మెగాపిక్సెల్ కాదు, మనం హార్డ్వేర్ పరంగా అలా మాట్లాడినట్టయితే, సాఫ్ట్వేర్ పరంగా మాట్లాడినట్టయితే మాత్రం ఇది 48 మెగాపిక్సెలే. సో దీనిలో 48 మెగాపిక్సెల్ ఫోటోస్ని క్యాప్చర్ చేయొచ్చా లేదా ఒక ముక్కలో చెప్పు అని మీరు నన్ను అడిగినట్టయితే, మీరు ఈ మొబైల్ యూజ్ చేసేసి కెమెరా ఓపెన్ చేశారనుకోండి, మొబైల్ కెమెరా ఓపెన్ చేశారనుకోండి, మీకు డైరెక్ట్ ఓపెన్ చేసే వెంటనే 12 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది. ఓకే, దాంతో ఫోటో క్యాప్చర్ చేసినప్పుడు 12 మెగాపిక్సెల్ సంబంధించిన ఫోటోసే క్యాప్చర్ అవుతాయి. అలా కాకుండా దీనిలో వీళ్ళు ఏం చేశారంటే తెలివిగా ప్రో మోడ్ అని ఒకటి పెట్టారు. సో ప్రో మోడ్లోకి వెళ్తే మీకు పైన 48 మెగాపిక్సెల్ అని కనిపిస్తుంది. సో దాన్ని ట్యాప్ చేసేసి మీరు ఫోటోస్ని క్యాప్చర్ చేస్తే 48 మెగాపిక్సెల్కి సంబంధించిన ఫోటోస్ అనేవి క్యాప్చర్ అవుతాయి. సో మరి మీకు 12 మెగాపిక్సెల్కి 48 మెగాపిక్సెల్కి తేడా ఉందా అని అంటే, 12 మెగాపిక్సెల్కి 48 మెగాపిక్సెల్కి నాకు తేడా ఎక్కడ అనిపించింది అంటే, సో మనం ఫోటోని జూమ్ చేస్తూ ఉంటాం చూసారా, జూమ్ అయిన తర్వాత కొంత టైం వరకు మాత్రమే జూమ్ అవుతుంది కదా, కాకపోతే దీనిలో మనకు 12 మెగాపిక్సెల్ తోటి జూమ్ చేసింది ఒక లిమిట్ వరకు జూమ్ అవుతుంది, 48 మెగాపిక్సెల్ది మనం ఇంకొంచెం ఎక్కువ జూమ్ చేసుకోవచ్చు అన్నట్టు. అంతేకాకుండా దీని పిక్సెల్ సైజ్ గురించి మాట్లాడినట్టయితే 1.6 మైక్రాన్స్ అనుకున్నాం కదా, సో ఎంత ఎక్కువ పిక్సెల్ సైజ్ ఉంటే అంత ఎక్కువ లైట్ అనేది లోపలికి వస్తుంది, అంత ఫొటోస్ అనేవి బ్రైట్గా వస్తూ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీని ద్వారా షూట్ చేసిన వీడియోస్ తర్వాత వచ్చేసి 12 మెగాపిక్సెల్ 48 మెగాపిక్సెల్ రెండింటితో క్యాప్చర్ చేసిన ఫొటోస్, అంతేకాకుండా గూగుల్ క్యామ్ ఉంటుంది చూసారా, గూగుల్ క్యామ్ యూజ్ చేసేసి నేను పోర్ట్రేట్ మోడ్లో, తర్వాత వచ్చేసి లో లైటింగ్లో, అంతేకాకుండా మనం నార్మల్గా తీసిన ఫొటోస్, అంతేకాకుండా ప్రో మోడ్లో తీసిన ఫొటోస్, ఇలా రకరకాలుగా నేను క్యాప్చర్ చేసిన ఫొటోస్ అనేవి అన్నీ నేను మీకు చూపిస్తాను. ఓకే, సో దీని ద్వారా మీరు ఒక జడ్జిమెంట్కి రావచ్చు ఇది 48 మెగాపిక్సెల్ అవునా కాదా అనేది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో క్యాప్చర్ చేసిన కొన్ని ఫొటోస్ని నేను మీకు చూపిస్తాను, సో దీని ద్వారా మీరు ఒక జడ్జిమెంట్కి రావచ్చు. అంతేకాకుండా కొన్ని వీడియోస్ కూడా క్యాప్చర్ చేశాను, అవి కూడా చూపిస్తాను. ఓకే, సో చూడండి మా దగ్గరలో ఒక పార్క్ ఉంది, అక్కడికి వెళ్ళినప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు. సో నేను కొంచెం దీన్ని జూమ్ చేసి చూపిస్తాను, జూమ్ చేసి చూపిస్తే మీకు ఇది అర్థమవుతుంది. యాక్చువల్లీ మనం మొబైల్ కెమెరా ఓపెన్ చేసిన వెంటనే 12 మెగాపిక్సెల్ ఉంటుంది చూసారా, సో ఆ 12 మెగాపిక్సెల్ ద్వారా క్యాప్చర్ చేసిన ఫోటో ఇది అన్నట్టు. సో దీనిలో మీరు చూడొచ్చు కలర్ రీప్రొడక్షన్ అయినా కానివ్వండి, లేకపోతే దీనికి సంబంధించిన డైనమిక్ రేంజ్ అయినా కానీ అన్నీ మీరు ఇక్కడ నుంచి చూడొచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఫోటోలోకి వెళ్ళినట్టయితే చూడండి, నేను కొంచెం క్లోజప్లో నుంచి క్యాప్చర్ చేసిన ఫోటో ఇది. సో నెక్స్ట్ మనం ఇమేజ్ గురించి మాట్లాడినట్టయితే చూడండి, ఇది కూడా అంతే క్లోజప్ నుంచి క్యాప్చర్ చేసింది. సో దీనిలో ఉండే కలర్ చూడొచ్చు మీరు, నేను మిట్ట మధ్యాహ్నం ఉంటుంది చూసారా, అంటే 1 o'clock ఆ టైంలో క్యాప్చర్ చేసిన ఫోటో ఇది. ఓకే, సో ఇదేంటి అంటే నేను బోకే ఎఫెక్ట్ ఉంటుంది చూసారా, లేకపోతే పోర్ట్రేట్ మోడ్ అంటాను చూసారా, సో దాని ద్వారా క్యాప్చర్ చేసిన ఫోటో. సో దీంట్లో చూడండి మీకు ఇక్కడ దాదాపు ఇవంతా బ్లర్ అయిపోయింది కదా. సో ఇప్పుడు నేను నెక్స్ట్ ఫోటో చూపిస్తున్నాను చూడండి, సో ఇది ఏంటంటే నార్మల్గా క్యాప్చర్ చేసిన ఫోటో. సో దీనిలో మీకు ఎటువంటి బ్లర్ అనేది కనిపించట్లేదు, గ్రీన్ కలర్ అయినా కానివ్వండి, మిగతా కలర్స్ అయినా కానివ్వండి, అన్నీ చాలా బాగా కనిపిస్తున్నాయి. ఓకే, సో మనం మళ్ళీ నెక్స్ట్ ఫోటో గురించి మాట్లాడినట్టయితే ఇది వచ్చేసి నేను సెల్ఫీ క్యాప్చర్ చేశాను. సో సెల్ఫీ క్యాప్చర్ చేసినప్పుడు ఇలా వచ్చేసింది. సో ఫ్రెండ్స్, ఈ ఫోటో వచ్చేసి నేను నార్మల్గా క్యాప్చర్ చేశాను, అంతేకాకుండా దీనిలో మనకు పోర్ట్రేట్ మోడ్ ఉంటుంది చూసారా, సో దాన్ని ఎనేబుల్ చేసి క్యాప్చర్ చేసిన ఫోటో ఇది. సో దీనికి సంబంధించిన కలర్స్ అనేవి మీరు అన్ని చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చూడండి, ఇదంతా బ్లర్ అయిపోయింది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా నేను నార్మల్గానే నార్మల్ కండిషన్లోనే క్యాప్చర్ చేసిన ఫొటోస్. ఓకే, సో ఇవన్నీ అంతే నార్మల్ కండిషన్స్లో. తర్వాత వచ్చేసి కొన్ని బోకే ఎఫెక్ట్స్ ఇచ్చేసి క్యాప్చర్ చేసిన ఫొటోస్. సో కలర్స్ ఎలా వస్తాయి అనేది చూపించడానికి నేను ఇలా తీశాను. సో చూడండి ఇక్కడ వచ్చేసి మీకు బాటిల్స్ కనిపిస్తున్నాయి. సో నేను పోర్ట్రేట్ మోడ్ క్యాప్చర్ చేసేస్తే పోర్ట్రేట్ మోడ్ క్యాప్ పెట్టి క్యాప్చర్ చేసినప్పుడు మీకు బాటిల్స్ అనేవి కొన్ని షేడ్ అయిపోవడం మీరు ఇక్కడ నుంచి చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది నేను నార్మల్ కండిషన్లోనే అంటే సాయంత్రం పూట 4 గంటలు ఉంటుంది చూసారా, 4 గంటలు 5 గంటలు ఆ టైంలో క్యాప్చర్ చేసిన ఫోటో. సో ఫ్రెండ్స్, ఇది పోర్ట్రేట్ మోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎనేబుల్ చేసి క్యాప్చర్ చేసిన ఫోటో. సో దీనికి సంబంధించిన ఎడ్జ్ డిటెక్షన్ చూడొచ్చు మీరు. సో చాలా అంటే చాలా స్మూత్గా హ్యాండిల్ చేసింది ఇది. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పేసుకోవచ్చు. ఇదేంటంటే నార్మల్ కండిషన్లో క్యాప్చర్ చేసిన ఫోటో, అంటే ఇది పోర్ట్రేట్ మోడ్ కాకుండా నార్మల్గా క్యాప్చర్ చేసిన ఫోటో. సో ఫ్రెండ్స్ చూడండి, ఈ ఫోటో ఏదైతే ఉంటుందో ఇది నేను నార్మల్ 12 మెగాపిక్సెల్ ఉంటుంది చూసారా, సో దాంతో క్యాప్చర్ చేసిన ఫోటో.
ఓకే దీంతో పాటు ఇంకొకటి నేను 48 మెగాపిక్సెల్ ప్రో మోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎనేబుల్ చేసి కూడా క్యాప్చర్ చేశాను. సో ఇలా జూమ్ చేస్తూ ఉంటే మీకు ఆ రెండింటి మధ్యలో డిఫరెన్స్ తెలిసిపోద్ది. ఓకే సో ఇప్పుడు చూసారు కదా 12 మెగాపిక్సెల్ కదా, ఇప్పుడు ఇంకొక ఫోటో చూడండి, ఇది వచ్చేసి 48 మెగాపిక్సెల్ సంబంధించి. ఓకే సో మనం ఇమేజ్ క్యాప్చర్ చేసిన తర్వాత ఇమేజ్ సైజ్ ఉంటుంది చూసారా, ఆ సైజ్ కూడా పెరిగిపోతుంది. సో ఇందులో మనకేంటి అంటే ఎక్కువ జూమ్ అవుద్ది, దానిలో చూసుకున్నట్టు కొంచెం తక్కువ జూమ్ అవుద్ది. ఈ రెండింటి మధ్యలో తేడా ఇది కనిపిస్తుంది మీకు. నెక్స్ట్ తర్వాత రెండు ఫోటోస్ చూడండి, ఇది వచ్చేసి 12 మెగాపిక్సెల్ ఏదైతే ఉంటుందో దాన్ని యూజ్ చేసి క్యాప్చర్ చేశాను. సో ఈ కలర్స్ ఏవైతే ఉన్నాయి ఇవన్నీ మీకు చాలా న్యాచురల్గా కనిపిస్తున్నాయి 12 మెగాపిక్సెల్. ఓకే సో ఇక్కడ వచ్చేసి చాలా నీడగా ఉండే, సో ఆ ప్లేస్లో నేను దీన్ని క్యాప్చర్ చేశాను. అంతేకాకుండా పోర్ట్రేట్ మోడ్ అంటాం చూసారా, సో దాన్ని కూడా యూజ్ చేశాను. అందుకోసం మీకు ఇదంతా కొంచెం వెనకాల బ్లర్ అయిపోయినట్టు కనిపిస్తుంది. ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇది వచ్చేసి 48 మెగాపిక్సెల్ ఉంటుంది చూసారా, సో దాన్ని యూజ్ చేసి క్యాప్చర్ చేసిన ఫోటో అన్నట్టు. ఓకే సో దీన్ని మీరు ఇలా జూమ్ చేస్తూ ఉంటే చాలా లోపటి వరకు మీకు ఇదేంటంటే జూమ్ అవుతూ ఉంటుంది. సో ఈ ఫోటో కూడా అంతే, జనరల్గా నార్మల్గా 12 మెగాపిక్సెల్ ఉంటుంది చూసారా, సో 12 మెగాపిక్సెల్ యూజ్ చేసి క్యాప్చర్ చేసిన ఫోటో. సో ఇది వచ్చేసి 48 మెగాపిక్సెల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎనేబుల్ చేసి క్యాప్చర్ చేసిన ఫోటో. సో మీకు దానికి దీనికి పెద్ద తేడా అయితే ఏం కనిపించదు. మీకు సైజ్ ఏదైతే ఉంటుందో ఆ సైజులో తర్వాత వచ్చేసి మనం జూమ్ చేస్తూ ఉంటాం చూసారా, సో ఆ జూమ్ చేసే దాంట్లో మీకు ఆ తేడా అనేది కనిపిస్తూ ఉంటుంది. ఓకే సో ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ దీన్ని జూమ్ చేస్తున్నాను, ఇక్కడ ఒక హెచ్ఎంఎస్ ఆఫీస్ ఉంది చూసారా. సో మీరు ఇక్కడ నేను జూమ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఇంత దూరం వరకు వెళ్ళిపోయింది. ఓకే సో నెక్స్ట్ వచ్చేసి దీనిలో ఇంకొక ఫోటో కూడా మనం మాట్లాడుకున్నాం కదా ఇది. ఓకే సో ఇది వచ్చేసి మనకు 48 మెగాపిక్సెల్ అనుకున్నాం కదా, సో ఇది 48 మెగాపిక్సెల్ తోటి ఇది కూడా ఇంకొంచెం జూమ్ వరకు వెళ్తాయి అన్నట్టు, ఇంకొంచెం లోపల వరకు జూమ్ అవుతూ ఉంటుంది. అంతేకాకుండా ఇవన్నీ చూడండి, నేను గ్రీనరీ ఎక్కువగా ఉండే చోట క్యాప్చర్ చేసిన ఫోటోస్. సో ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, సో ఈ ఫ్లవర్స్కి సంబంధించిన డీటెయిలింగ్ కూడా మీకు ఎక్కడ కూడా మిస్ అవ్వలేదు, చాలా న్యాచురల్గానే ఫోటోస్ని క్యాప్చర్ చేసేసింది. సో ఇవన్నీ మీరు చూడొచ్చు. ఇవన్నీ కూడా ఏంటి అంటే కొంచెం మిట్ట మధ్యాహ్నం క్యాప్చర్ చేసిన ఫోటోస్, అవి లో లైటింగ్లో కాదు, లో లైటింగ్ కూడా నేను చూపిస్తాను. సో చూడండి, ఇక్కడ మీరు ఫ్లవర్ చూడొచ్చు, ఈ ఫ్లవర్తో పాటు ఇక్కడ పైన ఉండే ఆకాశం ఏదైతే ఉంటుందో దీనిలో ఉండే ఇక్కడ మేఘాలం కూడా మీరు కరెక్ట్ క్లారిటీగానే మీకు ఇక్కడ చూపించడం మీరు ఇక్కడ గమనించవచ్చు. ఓకే సో దీన్ని ఇంకా కొంచెం జూమ్ చేసినట్టయితే చూడండి, ఇది ఇంత జూమ్ వరకు వెళ్ళిపోతుంది అనేది మీరు చూడొచ్చు. ఓకే సో నేను ఇది కొంచెం దగ్గర నుంచే క్యాప్చర్ చేసిన ఫోటో. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి నైట్లో క్యాప్చర్ చేసిన ఫోటో. ఓకే నైట్లో ఫ్లాష్ ఉంటుంది చూసారా, సో ఫ్లాష్ ఆన్ చేసేసి క్యాప్చర్ చేసిన ఫోటో ఇది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ఫోటోలో కూడా మనకు నైట్లోనే నేను క్యాప్చర్ చేశాను. సో మిగతా చూడండి, మీకు ఇక్కడ ఉన్న డీటెయిల్స్ కూడా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ బోట్ ఏదైతే ఉంటుందో ఈ బోట్ కూడా మీకు చాలా క్లారిటీ కనిపిస్తుంది. సో ఈవినింగ్ 6:30 or 7 అవుతుంది, సో ఆ టైంలో ఫొటోస్ క్యాప్చర్ చేశాను. సో ఈ ఫోటో ఏదైతే ఉంటుందో నేను ఫ్లాష్ లైట్ ఎనేబుల్ చేసి క్యాప్చర్ చేసిన ఫోటో. ఓకే ఇదేంటి అంటే ఫ్లాష్ లైట్ ఎనేబుల్ చేయకుండా క్యాప్చర్ చేసిన ఫోటో. సో దీంట్లో అయితే మనకు కొంచెం నాయిస్ అయితే కనిపిస్తుంది, దీంట్లో ఏంటంటే మీకు అంతగా అయితే నాయిస్ కనిపించట్లేదు. ఓకే సో ఫ్రెండ్స్, ఇవే కాకుండా ఇంకా కొన్ని ఫోటోస్ ఉన్నాయి చూడండి. ఇది వచ్చేసి ఏంటంటే మీకు ఇక్కడ బోకే ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎనేబుల్ చేసి క్యాప్చర్ చేసిన ఫోటో. సో దీనికి సంబంధించిన ఎడ్జ్ డిటెక్షన్ మీరు చూడొచ్చు, సో చాలా బాగా అయితే ఇది క్యాప్చర్ చేసింది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నేను బోకే ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో పోర్ట్రేట్ మోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎనేబుల్ చేయకుండా క్యాప్చర్ చేసిన ఫోటో. ఫ్రెండ్స్, ఈ వీడియో గూగుల్ క్యామ్ యూజ్ చేసి 30 FPS తోటి రికార్డ్ చేస్తున్న వీడియో. సో దీనికి సంబంధించిన క్లారిటీ ఎలా ఉంది, దీనికి సంబంధించిన వీడియో స్టెబిలైజేషన్ ఎలా ఉంది అనేది మీరు చూడొచ్చు. సో ఇది ఇప్పుడు టైం వచ్చేసి 1:00 అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి 60 FPS తోటి నేను రికార్డ్ చేస్తున్నాను, అది కూడా గూగుల్ క్యామ్ యూజ్ చేసి. సో ఇంతకుముందు దానితోటి పోల్చుకున్నట్టయితే మీరు చూడొచ్చు దీనికి సంబంధించిన క్లారిటీ ఏదైతే ఉంటుందో అది మీకు ఎక్కువ కనిపిస్తుంది. సో దీని ద్వారా నేను కొంచెం ఫాస్ట్గా నడిచి మాట్లాడినట్టయితే మీరు చూడొచ్చు దీనికి సంబంధించిన వీడియో స్టెబిలైజేషన్ ఎలా ఉంది అనేది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి నేను నార్మల్గా రికార్డ్ చేస్తున్నాను, గూగుల్ క్యామ్ కాకుండా. కాకపోతే ఇదేంటి అంటే 1080p 30 FPS తోటి. సో దీనికి సంబంధించిన క్లారిటీ మీరు చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి 1080p 60 FPS తోటి రికార్డ్ చేస్తున్నాను. సో దీనికి సంబంధించిన క్లారిటీ కూడా మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి 1080p 30 FPS ఉంది సెల్ఫీ క్యామ్లో. సో దీనికి సంబంధించిన క్లారిటీ మీరు చూడొచ్చు. సో ఇక్కడ ఉన్న చెట్లు అయినా కానివ్వండి, దీనికి సంబంధించిన ఆకులైనా కానివ్వండి, చూస్తే మీకు ఒక క్లారిటీ అనేది అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి గూగుల్ క్యామ్ యూజ్ చేసే, కాకపోతే 1080p 30 FPS తోటి రికార్డ్ చేస్తున్నాను. సో దీనికి సంబంధించిన క్లారిటీ మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇప్పుడు ఈ వీడియోలోనే మీరు కెమెరా రివ్యూ అని కూడా అనుకోవచ్చు, ఎందుకంటే నేను దాదాపుగా అన్ని కండిషన్స్లలో ఫొటోస్ని క్యాప్చర్ చేశాను. సో దీని ద్వారా మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. ఓకే సో త్వరలో నేను రెడ్మీ నోట్ 7 కి సంబంధించిన రివ్యూ కూడా చేస్తాను.